పంట నష్టంపై గతంలో కేంద్రానికి నివేదికలు పంపినా ఎలాంటి సాయం చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే ఇండియాలోనే ఫస్ట్ టైం కేవలం రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వీచిన గాలి వానలతో వేల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయని, దీంతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామపురాన్ని సందర్శించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడి అకాల వర్షంతో పాడైన వరి, మొక్కజొన్న, మామిడి పంటలను ఆయన పరిశీలించారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఫ్రీ కరెంటు, ఫ్రీ వాటరు, వాటర్ సెస్ కూడా గతంలో ఉన్న బకాయిలు రద్దు చేసి రైతులను అనేక విధాలుగా ఆదుకుంటే ఒక పటిష్టపడి వ్యవసాయం చాలా బాగా జరుగుతుంది. కాబట్టి ఆ స్థితిని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బ తీయనియదు. కాబట్టి ఇది వ్యవసాయం కమ్ పరిశ్రమ. అంటే ఎంత పంట పండితే అంత మిల్లింగ్ జరుగుతుంది, రైస్ మిల్స్ అంతా కూడా. అక్కడ చాలామంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, చాలామంది పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు దొరుకుతాయి, అనేక రకాల ఉపాధులు ఉన్నాయి. కాబట్టి ఈ రంగాన్ని ఎట్టి పరిస్థితులలో నిర్వీర్యం కానీ రాజీపడం, ప్రకృతి వచ్చినప్పుడు మనం నిరాశ పడవద్దు, గవర్నమెంట్ మీకు పూర్తి అండగా ఉంటుంది. ఇండియాలోనే ఫస్ట్ టైం దీనికి కొంతమంది తెలిసి తెలియక నష్టపరిహారం అంటారు, కానీ యాక్చువల్గా ఈ సహాయ పునరావాస చర్యలు అంటారు వీటిని, వాస్తవం చెప్పానంటే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్. కాబట్టి నష్టపరిహారం అనేది ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు, సాధ్యం కూడా కాదు. మళ్ళీ రైతు పుంజుకొని మళ్ళీ వ్యవసాయం చేసుకుని దానికి వీలుగా సహాయ సహకారాలు అందించాలా. అందుకుగాను ఎకరానికి 10,000 రూపాయలు చాలా కాస్ట్లీ, మాకు తెలిసింది. ఎకరానికి 10,000 రూపాయలు ఫస్ట్ టైం ఇన్ ఇండియా ప్రకటిస్తా ఉన్నాను నేను. ఇమీడియట్గా వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఒకటి. రెండవది, నాకు మన ఇక్కడ ఉండబడే మంత్రి గారు, నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మా సిపిఎం సిపిఐ నాయకులు అంతా కూడా కలిసికట్టుగా చెప్పారు. ఈ పర్టికులర్ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కౌలు రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. నేను మాట్లాడిన వాళ్ళతో నేను కౌలు కట్టినాం సార్, కొందరు పూర్తి కట్టించుకున్నారు, కొందరు సగం కట్టించుకున్నారు, ఆ రకంగా ఉంది. సిజిఎస్ గారికి ఇంతకుముందే రిక్వెస్ట్ చేశాం, ప్రత్యేకమైన ఆదేశం జిల్లా కలెక్టర్ గారికి ఇస్తా ఉన్నాం. ఇచ్చే డబ్బు నేరుగా రైతులకు ఇవ్వకుండా వాళ్ళని పిలిపించి కౌలు రైతులకు న్యాయం జరిగే విధంగా కౌలు రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి అది కూడా ఆదేశం ఇస్తాం, తప్పకుండా రిటర్న్ ఆదేశాలు ఇస్తాం. ఆ రకంగా నిజమైన రైతు ఉంటే ఆయనకే వస్తుంది, కౌలు రైతు ఉంటే కౌలు రైతుకు వచ్చే విధంగా. ఎందుకంటే పెట్రోల్ వాళ్ళు పెట్టి మునిగిపోయింది వాళ్ళు, కాబట్టి వాళ్ళకు కూడా డిఫరెంట్గా న్యాయం చేస్తాం, ఆ రకంగా ఆదేశాలు కూడా ఇస్తాం. ఆ రకంగా ఈ సందర్భాన్ని ఎదుర్కొందాం. మరొక్క మారు రైతులందరికీ నేను విజ్ఞప్తి చేసేది, మీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరాశకు గురి కావద్దు. రబ్బర్ బంతులాగా తిరిగి ఎగిరే విధంగా జరిగిన నష్టానికి ఏమాత్రం చిందించకుండా భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పంటలు గొప్పగా పండించేటువంటి ఆలోచన పోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం విడనాడవద్దనేది రైతులు కానీ నా మనవి. థ్యాంక్ యూ. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈ నెల 31న జరగనున్న పుష్కర పట్టాభిషేక వేడుకకు యాగశాలలో 12 కుండములతో రామాయణ మహాక్రతువును ప్రారంభించారు. ముందుగా పట్టాభిషేక కుండముల యాగశాల వద్ద అగ్నిమతనం చేసి కృత్రిమంగా అగ్నిని రగిల్చారు. అనంతరం అగ్నికి హోమ శాలల చుట్టూ ప్రదక్షిణ చేసి కుండములకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం 12 కుండముల్లో హోమాన్ని ప్రారంభించారు. రామాయణ మహాక్రతువుకు 118 మంది ఋత్వికులు హాజరయ్యారు. రామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల ప్రధాన ఆలయం పక్కనున్న హోమశాలలో అర్చకులు హోమం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు హైదరాబాద్ లో జరిగే మహాధర్నాకు వెళ్లకుండా ముందస్తుగా చినశంకరంపేట మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలను ముందస్తుగా చినశంకరంపేట మండల పార్టీ అధ్యక్షులు పోతరాజు రమణతో పాటు 27 మంది కాంగ్రెస్ నాయకులను చినశంకరంపేట పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి చినశంకరంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతరాజు రమణ మాట్లాడుతూ నిరుద్యోగులు ఎంతో కష్టపడి చదివి ఉద్యోగాలు పరీక్షలు రాద్దామనుకుంటే పేపర్లు లీక్ అవడం చాలా దారుణమైన విషయమని ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్య వహించాలన్నారు. దోషులు ఎవరైనా ఎంతటి వారైనా వారిని పట్టుకుని కఠిన శిక్షలు విధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, రాజ్ కుమార్ గౌడ్, పట్టణ అధ్యక్షులు వెంకట్ గౌడ్, రామస్వామి, వెంకటేశన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. మరి నిరుద్యోగులు ఈ రోజు వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం అయిపోయినాయి. ఎన్ని రోజుల నుంచి కోచింగ్ తీసుకుని గరీబ్ వాళ్ళు అప్పులు చేసుకుని వచ్చి కోచింగ్ తీసుకుని మన ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పేపర్ లీకేజ్ లో మొత్తం పోస్ట్ పోన్ చేయడం జరిగింది. చాలా అన్యాయం ఇది. అదేవిధంగా మరి ఈ నిరుద్యోగుల గురించి ఎంతైతే శ్రద్ద తీసుకోవాలనో దాన్ని వదిలిపెట్టి ఆయన బిడ్డ మరి ఏదైతే లిక్కర్ స్కామ్ లో ఇరికిందో ఆమె గురించి మాత్రం మరి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీలో ఆమె గురించి ఆమెను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి మరి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. కనీసం ఇప్పటి వరకు మరి కేసీఆర్ గారు స్పందించిన పాపన పోలేదు. ఇన్ని రోజుల నుంచి కష్టపడి మరి 9 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ఇప్పటిదాకా కూడా మరి నిరుద్యోగుల గురించి ఒక నోటిఫికేషన్ చేసిన పాపన పోలేదు. ఇప్పుడు ఒక 6 నెలలు 8 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి జిమ్మిక్కులతోని నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్ లేసి పేపర్ లీకేజ్ చేస్తూ వాళ్ళ జీవితాలతో నాటకం ఆడుతా ఉన్నాడు. వాళ్ళ జీవితాలు మరి మొత్తం అధోగతి పాలు చేస్తా ఉన్నాడు కేసీఆర్ గారు. ఆయన వచ్చింది మరి తెలంగాణలో ముందు ఉద్యమం చేసింది మరి నిధులు నియామకాలు నీళ్ల గురించి చేసి ఆ స్లోగన్ మీదనే ఉద్యమం చేసినటువంటి నాయకుడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మర్చిపోయి వాస్తవానికి కూడా ఎప్పుడైతే ఉద్యమంలో ఎంతమంది నాయకులు పాల్గొన్నారో కష్టపడరో పోలీస్ కేసులు ఏదైనా వాళ్ళని అందరిని వదిలిపెట్టి ఆ రోజు ఈ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి శ్రీనివాస్ యాదవ్ గాని ఎర్రబల్లి దయాకర్ రావు గాని ఇటువంటి నాయకులు మరి మైనంపల్లి హనుమంతరావు గాని అప్పుడు వీళ్ళను తెలంగాణ ఉద్యమంలో పాటుపడినటువంటి ప్రజలు ఎంతో మందిని తరిమికొట్టినటువంటి నాయకులను ఇవాళ తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టి అసలు ఎవరైతే పార్టీకి పాటుపడరో ఉద్యమానికి పాటుపడరో తెలంగాణ రాష్టం గురించి పోరాటం చేసినటువంటి వాళ్ళను ఎక్కడో వదిలిపెట్టేసి తీవ్రమైనటువంటి నష్టం చేస్తా ఉన్నారు మన రాష్ట్రానికి. కాబట్టి తొందరలోనే మరి నిరుద్యోగులు ప్రజలు రైతులు అందరూ కూడా కేసీఆర్ కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారని హెచ్చరిస్తాం. ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు గుర్తించారు. సేకరించిన డేటాను ఈ ముఠా సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. బ్యాంకులు సిమ్ కార్డుల పేర్లతో సందేశాల్లో లింకులు పంపుతున్నారు. ఆ మెసేజ్ లో ఉన్న లింకులను క్లిక్ చేయగానే ఫోన్లోని వ్యక్తిగత సమాచారం చోరీ అవుతోంది. హైదరాబాద్ మహానగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలో 100 కేసులు నమోదయ్యాయి. ప్రజలకు వాటితో ఏ సంబంధం లేకపోయినా అనవసర సందేశాలు సైబర్ నేరగాళ్లు పంపుతున్నారు. ఇటీవల హెచ్డిఎఫ్సి ఎస్బీఐ పేరుతో అధిక సంఖ్యలో సందేశాలు పంపారు. 3 కమిషనరేట్ల పరిధిలో 100 సంఖ్యలో బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. సైబర్ నేరగాళ్ల ముఠా ఆట కట్టించారు. వ్యక్తిగత డేటా సేకరించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. డెబిట్ కార్డ్ కి సంబంధించిన 6 బ్యాంక్స్ అంటే అబౌట్ 6 టాప్స్ బ్యాంక్ వాళ్ళకి సంబంధించిన 1.1 crore డేటా కూడా మనకి లభ్యమైంది ఇందులో. తర్వాత ఫేస్బుక్ యూజర్స్ డేటా ఒక 17 lakhs. దెన్ వాట్సాప్ ఇన్ఫర్మేషన్ అంటే యూజర్స్ డేటా కూడా 1.2 crores. మరి ఇట్లాగా ఐటీ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎంప్లాయీస్ డేటా, దెన్ ఫేస్బుక్ యూజర్స్ వాళ్ళ ఐపీ లాగిన్ ఐపీ అండ్ ఆల్సో లాగిన్ డీటెయిల్స్ కూడా ఇవన్నీ కూడా లభ్యమైనవి. దెన్ ఇప్పుడు చూస్తే మీరు ఎవరైతే ఇండివిజువల్స్ మనకేమన్నా కానీ ఇన్ఫర్మేషన్ కావాలని ఈ జస్ట్ డయల్ని ఫోన్ చేస్తే ఈ జస్ట్ డయల్ వాళ్ళు ఈ బ్రోకరేజ్ ఎవరైతే చేస్తారో అంటే ఈ డేటా బ్రోకరేజ్ ఏజెంట్స్తో కనెక్ట్ చేసి వాళ్ళతోని ఈ ఎంటైర్ ఇష్యూ అంతా చేస్తూ ఉన్నారు. మనకి ప్రధానంగా మనం అక్యూస్ని అరెస్ట్ చేసాము ఒక 6 మెంబర్స్ని.
వీళ్ళు ఒక డేటా మార్ట్ ఇన్ఫోటెక్ డేటా గ్లోబల్ డేటా ఆర్క్ అండ్ ఎంఎస్ డిజిటల్ గ్రో అని వీళ్ళు ఈ కంపెనీస్ రన్ చేసి ఈ డేటా డిఫరెంట్ సోర్సెస్ నుంచి వీళ్ళు సేకరించి తర్వాత అమ్ముతా ఉన్నారు సో ప్రధానంగా మనకు ఈ ఈ ఈ ప్రెస్ మీట్ అండ్ ఈ కేసు ఎందుకు మనము చేసినామంటే ఈ డేటా ఏదైతే ఉన్నదో ఈ డేటా మనకి సబ్సీక్వెంట్గా ఈ సైబర్ క్రైమ్స్ లోని చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు ఇప్పుడు మీ మీ అందరికీ తెలుసు ఎన్నో కేసెస్ మనము చేస్తూ ఉన్నాము ఫేక్ కాల్ సెంటర్స్ నుంచి చాలామంది రన్ చేసి తర్వాత ఈ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఈ ఓటీపీ తీసుకోవడము వాళ్ళ నుంచి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకుని ఈ ఫైనాన్షియల్గా వాళ్ళకి లాస్ చేయడం చేస్తూ ఉంటారు మరి దానికి అంతటికీ బ్యాక్ ఎండ్లోని ఒక డేటా అవసరము సో అదే డేటా ఈ స్టాక్ బ్రోకర్స్ వీళ్ళకి అమ్మి ఈ సైబర్ క్రైమ్స్ చేయడానికి వీళ్ళు వెనకాల బ్యాక్ ఎండ్ చేస్తూ ఉన్నారు ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ ఇట్లాంటి కేసు మనం చేయడము సో ఇందులో మనం ప్రధానంగా చూస్తే కొంచెం సెన్సిటివ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ మీకు డిస్ప్లే చేశాము ఇందులోని మనకి ఈ డిఫెన్స్ పర్సనల్కి సంబంధించి అంటే నేవీ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ సంబంధించి డిఫెన్స్ పర్సనల్ అబౌట్ 2.55 లాక్ డేటా కూడా ఇక్కడ ఈ స్టాక్ బ్రోకర్స్ చాలా ఫ్రీగా అమ్ముతూ ఉన్నారు అందులో మీరు చూస్తే నేమ్ ఈమెయిల్ ఐడి వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ వింగ్లో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ ర్యాంక్ అండ్ కరెంట్ లొకేషన్ అండ్ అడ్రస్ కూడా ఇక్కడ వీళ్ళు ఇంత ఇంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు అమ్ముతూ ఉన్నారు పబ్లిక్. పంట ఎక్కువ నష్టపోయిన దగ్గర కాకుండా తక్కువ నష్టపోయిన దగ్గర సీఎం కేసీఆర్ వెళ్లారని ఆరోపించారు రైతులు. మహబూబాబాద్ జిల్లాలో పంట నష్టపోయిన రైతుల దగ్గరికి వెళ్లారు కేసీఆర్. అయితే సీఎం హెలికాప్టర్ దిగిన దగ్గరనే పంట ఎక్కువగా నష్టపోయిందని ఆరోపించారు. తమ పంటలను పరిశీలించమని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాధలను నిలదీశారు రైతులు. చేసి పండించిన పంట మా కడుపు తిన్నది, ఎవరి దగ్గర రాణిస్తలేరు మాకు. మాట్లాడతాం అందరికి సీఎం సార్, రాత్రి నుంచి మాకు అన్నం లేదు, తిండి లేదు సార్. ఒకసారి ఒక ఎకరానికి 150,000 ఖర్చు వస్తాయి సార్, ఒకసారి కూడా చెప్పలేదు సార్ గవర్నమెంట్ వాళ్ళు. సీఎం అందరికి సీఎం అందరు చూడాలి పొలాలకి సార్. పొలం ఎందుకు చూస్తలేదు సార్? ఎకరానికి 20,000 చూడండి సార్, మీరు పొలాలు ఏందని ఏం మాట్లాడతారు మీరు? ఏమున్నాయి సార్? ఇప్పుడు వచ్చిన కష్టం వెళ్ళదా? సీఎం సీఎంఏ ఇప్పుడు దేనికి వస్తాడు? రైతులు మంచిగా ఉండాలి, రైతులు మంచిగా ఉండాలనే వస్తాడు సీఎం సార్. చూడాలి ఉందా? కానీ మా కోసం రావాలి, మాకు అడగాలి. అవి మన నల్లులు వచ్చి తోటలు అన్ని పోయినాయి సార్. ప్రతి సంవత్సరం ఏందంటే ఒక ఎకరానికి 30-35 క్వింటల్ పండిస్తాం సార్ మేము. కానీ పోయిన సంవత్సరం నుంచి ఇదే బాధ సార్. పోయిన సంవత్సరం ఒక ఎకరానికి వచ్చేసి 150,000 పెట్టుబడి పెట్టినాం సార్. అయినా మిర్చి అమ్మినా కూడా 15,000-13,000 గిట్టుబాటు ధర వస్తలేదు సార్ మాకు. ప్రతి సంవత్సరం అయింది సార్. మళ్ళీ ఈ సంవత్సరం వరి పెట్టినాం, పత్తి పెట్టినాం, మిర్చి వేసినాం సార్. ఇప్పుడు 3 ఎకరాలు మిర్చి సార్ మొత్తం నా ఏది లేకుండా 6 ఎకరాలు పొలం పెట్టినా సార్. పాలు చేస్తున్నా ఒక 3-4 ఎకరాలు సార్ నేను. మొక్కజొన్నలు కూడా ఏం లేకుండా పోయినాయి సార్. పెసర చేను మొక్కజొన్నలు ఏదైనా అసలు ఏం లేదు సార్. ఇప్పుడు ఒక ట్రాక్టర్కి వచ్చేసి ఇప్పుడు ఎకరానికి 10,000 ఇవ్వాలి. ఏంది దున్నడం? ఆయన ఫస్ట్ పైసలు ఇస్తేనే వస్తాడు, లేకపోతే రాడు సార్. కానీ మీరు ఒకసారి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కాకుండా ఇక్కడ మాకు 10 ఎకరాల తోట ఉంది సార్, అందరు రైతులది. ఇక్కడ కాకుండా సీఎం సార్ ఎక్కడో పోయి ఒక ఎకరం భూమిను ఆ మామిడి తోటలో అవి చూస్తారంట, మాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్. మా పక్కన చూడాలని మా బాధ సార్. పక్కన చూస్తే ఏ రైతు ఎట్లా కష్టపడేది ఏందని తెలుస్తాయి సార్. ఒక్కొక్కరికి 20 ఎకరాలు 10 ఎకరాలు 100 ఎకరాలు భూమి ఉంది సార్. మేము పాలు చేసి బతుకుతూనే ఉన్నాం సార్. మేము మాకు నష్టం పరిహారం కావాలి సార్ మాకు.
ప్రధాని మోదీని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో జాతీయ రహదారులపై చర్చించారని పేర్కొన్నారు. ఎల్బీ నగర్ నుంచి మెట్రో రైలు పొడిగించాలని కోరారన్నారు. కొన్ని అంశాలు మీడియాతో చెప్పలేనివని ఉంటాయని, అన్ని అంశాలపై ప్రధాని చాలా సానుకూలంగా స్పందించారన్నారు. 2-3 నెలల్లో అన్ని మంజూరు చేసే అవకాశం ఉందని ప్రధానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. మీరు దేశం మొత్తం నేషనల్ హైవేస్ని బాగా కొత్త కొత్త హైవేస్గా స్టేట్ హైవేస్ నేషనల్గా కన్వర్ట్ చేస్తూ నిధులు ఇస్తున్నారు. మా హైవే ఏపీ స్టేట్ రియార్గనైజేషన్ యాక్ట్లో కూడా ఉన్నది, 6 లేన్గా చేస్తాం. దాని వెంబడి సూపర్ ఫాస్ట్ ట్రైన్ కూడా డైరెక్ట్ హైదరాబాద్ విజయవాడ చేస్తానని చెప్పారు. కానీ ఇది అయితే సార్ అంటే డెఫినెట్గా నేను ఈ రోజే దీని మీద మీటింగ్ పెట్టుకొని డెఫినెట్గా శాంక్షన్ చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషమైన వార్త. నేను చెప్పిన లాస్ట్ టైం కూడా చెప్తుంటే నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, మరి ఎందుకు కాలేదు ఈరోజు తెలుసుకొని దాని మీద నేను వెంబడే దాని వర్క్ స్టార్ట్ చేసే విధంగా యాక్షన్ తీసుకోవడం చెప్పిండ్రు. ఇంకొకటి ముఖ్యమైనది, గతంలో పెండింగ్ ఉండే ఎల్బీ నగర్ వరకు ఉన్న మెట్రో రైల్ని హైట్నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మిట్టు అట్లీస్ట్ రామోజీ ఫిలిం సిటీ వరకు వస్తే అక్కడి నుంచి జిఎంఆర్ టోల్ రేట్ వస్తుంది కాబట్టి అక్కడికి సిటీ కూడా ఎండ్ అవుతుంది. అబ్దుల్లాపూర్ మెట్ వరకు మొత్తం కాలనీస్ అయిపోయినాయి. హైదరాబాద్ పెద్దంబర్పేట ఆ ఫిలిం సిటీకి వచ్చే రష్ కానివ్వండి, టూరిస్టులు కానివ్వండి, దాంతోపాటు ఆ ఏరియా అంతా కూడా కాలనీలు అయిపోయినాయి. అపార్ట్మెంట్స్ అయినాయి, కాలేజెస్ అయినాయి, ఇండిపెండెంట్ హౌస్ అయినాయి, కాలనీలుగా మారిపోయినాయి. సో దాని ఎక్స్టెన్షన్ కోసం గతంలో ఇచ్చిన మెట్రో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్బీ నగర్ వరకు ఇచ్చింది, దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పాను. దాన్ని కూడా ఎమ్మెడీ స్టడీ చేపించి తప్పకుండా టేకప్ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. మెట్రో ఒరిజినల్ మెట్రో అప్పుడు చేసింది ఎల్బీ నగర్కి స్టాప్. ఎల్బీ నగర్కి హైదరాబాద్కి పెద్ద ట్రాఫిక్ ఉంటుంది, పెద్ద సిటీ అది అసలు అటు సిటీ. మన హైదరాబాద్ నుంచి పెద్దంబర్పేట మొత్తం కలిసిపోయింది. మళ్ళా పెద్దంబర్పేట నుంచి రామోజీ ఫిలిం సిటీ దాటి ముందు వారు జిఎంఆర్ టోల్ రోడ్ వరకు అంటే ఇప్పుడు మనం నేను 8 లేన్ చేపిస్తున్నా, 8/8 16 లేన్ శాంక్షన్ చేపించాను కదా, గడ్కరీ గారు చెప్పింది కదా, వెంకటరెడ్డి గారు రిక్వెస్ట్ మీద చేస్తున్నాను, ఆ వర్క్ నడుస్తున్నాయి. అది వచ్చినా మాకు ఎంత మెట్రో వస్తుందంటే మీరు చూస్తున్న 100,000 ప్యాసింజర్స్ చాలా తక్కువ ఖర్చుతోని అంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ నేను చెప్పేది ప్రాజెక్ట్ కాస్ట్ అంటే వాళ్ళు డిపిఆర్ చేపిస్తా అని చెప్పిండు. అది ఆయన సొంత ఖర్చుతో నేర్చుకున్నాను, అది సొంత ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర జీతాలకే డబ్బులు లేవు కాబట్టి అది ఇవ్వలేదు. అలాగే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకి వెళ్ళి దాదాపు 126 కిలోమీటర్ల మేర 89 కోట్ల రూపాయలకు పిఎంజేఎస్వై కింద జనగామ, నల్గొండ, రంగారెడ్డి జిల్లా అంటే నాకు 6 జిల్లాలు వస్తాయి నా కాన్స్టిట్యూన్సీలో. 6 జిల్లాల్లో రోడ్ల గురించి మాకు మధ్యలో కరోనాతోని పిఎంజేఎస్వై టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి నిరసనగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టే నిరుద్యోగ నిరసన దీక్షకు పిలుపునివ్వడంతో మండల కాంగ్రెస్ నాయకులు నిజాంపేట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు లింగంగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దహనకాండను వహిస్తూ పోలీసులచే ముందస్తు అరెస్టులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నామన్నారు. పేపర్ లీకేజీ విషయంలో మంత్రి కేటీఆర్ హస్తం ఉందన్న విద్యావంతులు నిరుద్యోగులు పేర్కొన్నారని, దీనికి నిరసనగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగిందన్నారు. శాంతియుతంగా నిరసన దీక్షకు బయలుదేరుతున్న కాంగ్రెస్ నాయకులను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులచే అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని, రానున్న 2024లో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మారుతి, నసీరుద్దీన్, ఆకుల బాలయ్య, వినోద్, నరేందర్, మ్యాదరి రాజు, మెట్టు వెంకటేష్, రాజిరెడ్డి, కాకి రాజయ్య, రమావతిరాజు, భూమాగౌడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ నిరసన పేపర్ లీకేజ్ దాని గురించి ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష చేయడానికి పిలుపునివ్వడం జరిగింది. దానిలోనూ భాగంగా ఈరోజు ప్రభుత్వం దమనకాండ వహిస్తూ అందరినీ ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే పేపర్ లీకేజ్ ఉందో
లక్షలాది మంది నిరుద్యోగులు అవుతున్నారు. దీనికి పేపర్ లీకేజ్కి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారి హస్తం ఉందని చెప్పేసి బహిరంగంగా అందరు విమర్శ చేస్తున్నారు. ఇది కూడా నగ్న సత్యం, ఇది అతని హస్తం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిరుద్యోగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నారు. విద్యావంతులు, మేధావులు అందరూ కూడా, ప్రజా ప్రతినిధులు కూడా అందరు ఖండిస్తున్నారు. దానికి నిరసనగానే ఈరోజు పిసిసి అధ్యక్షుడు సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పేసి హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. దాని గురించే ప్రతి గ్రామాల నుంచి కూడా మండల నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేము అందరం కూడా నిరసన దీక్షకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ పోలీసుల దమనకాండకు వీళ్ళు నిరసనగా మేము అందరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అరెస్టుకు నిరసనగా పోలీస్ స్టేషన్లోనే నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బలపడుతుందనే ఉద్దేశంతో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో అందరినీ అణిచివేయాలనే ఉద్దేశంతో ముందస్తే అరెస్ట్ చేస్తుంది. దీన్ని నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం. నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి రాధాకిషన్ సందర్శించారు. పాఠశాలలో ఉన్న సమస్యలను ఉపాధ్యాయులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో పాఠశాలను పరీక్షా కేంద్రంగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రానికి సంబంధించిన ఫర్నిషన్, ఎలక్ట్రీషియన్, మిగతా సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. మన ఊరు మన బడికి సంబంధించి ఎలక్ట్రీషియన్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులపై దృష్టి పెట్టినై పదవ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నీలకంఠం, ప్రధాన ఉపాధ్యాయులు జ్ఞానమాల, ఉపాధ్యాయులు మహేందర్, రవీందర్ రెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు. ఎగ్జామినేషన్ సెంటర్గా ఎంపిక చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి ఫర్నిచరు, ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్స్, తర్వాత మిగతా సదుపాయాల గురించి చర్చించడానికి ఇక్కడికి రావడం జరిగింది. హెడ్మాస్టర్తో ఈ విషయాలన్నీ కూడా చర్చించి ఇవన్నీ కూడా 100% పిల్లలకి అందుబాటులో ఉండే విధంగా ఎగ్జామ్ టైంలో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చూడాలని చెప్పి చూడడం జరిగింది. అదేవిధంగా మన ఊరు మన బడికి సంబంధించినటువంటి కేవలం ఎలక్ట్రిఫికేషన్ పనులు మాత్రమే పూర్తయినాయి. మిగతా పనులన్నీ కూడా ఒక 15 నెల రోజుల లోపల మ్యాక్సిమంగా అన్నీ కంప్లీట్ చేసేసి ఇనాగ్రేషన్కు ఈ మన ఊరు మన బడికి సంసిద్ధంగా ఉంచాలని హెడ్మాస్టర్కు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా కోరడం జరిగింది. తర్వాత ఈ పిల్లలు ఈరోజు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ రాయడం జరుగుతుంది. దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ప్రత్యేక తరగతుల పైన ప్రత్యేక ఫోకస్ ఉంచి మరి పిల్లలు మంచి మార్కులు సాధించే దిశగా ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని చెప్పి కోరడం. రెండు వేల 2019లో ప్రధాని మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద కామెంట్లు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్లోని సూరత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పరువు నష్టం కేసులో ఐపీసీ సెక్షన్ 504 కింద రాహుల్ గాంధీని దోషిగా పేర్కొంది. 2019లో కర్ణాటకలోని కోలార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలోని దొంగలందరినీ ఇంటి పేర్లు మోదీ అని ఎందుకు ఉంటాయంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కోర్టులో కేసు వేశారు బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ. 2 ఏళ్ల విచారణ తర్వాత వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే 2023 మార్చి 23వ తేదీ గురువారం సూరత్ కోర్టుకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ ప్రతిష్టకు భంగం కలిగించారని, సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయని నిర్ధారించిన కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. उनका सबसे बड़ा आर्ग्यूमेंट ये था कि जैसे राहुल गांधी जी कोर्ट में आए तब उन्हें पूछा गया कि यू आर गिल्टी, व्हाट यू वांट टू से रिगार्डिंग दिस गिल्टी. उन्हें दोषी जाहिर किया तो कोर्ट ने उन्हें पूछा कि आप क्या कहना चाहते हैं, तो उन्होंने कहा कि मैं तो हमेशा करप्शन के खिलाफ आवाज उठाता हूँ, ये है तो मैंने ये बोला था जो भी है, इंटेंशनली कुछ नहीं किया था. तो उसके बाद उन्होंने बताया कि आगे की बात मेरे वकील साहब करेंगे, तो राहुल गांधी जी के जो वकील थे उन्होंने बताया कि इसके अगेंस्ट जो भी आप के
जो भी इन्होंने किया है उससे किसी को हार्म नहीं हुआ है, ना ही कंप्लेन उनको, ना ही किसी को कुछ हार्म नहीं हुआ है, तो हो सके उतनी कम सजा सुनाई जाए। तो यहाँ पर जो प्रोसिक्यूशन के वकील हैं उन्होंने एक बहुत अच्छी बात बताई, यहाँ पर उन्होंने ये कहा कि राहुल गांधी इज अ मेंबर ऑफ अ पार्लियामेंट और वो संसद में और राज्यसभा में इस देश के कानून बनते हैं, तो अगर जो लोग कानून बनाते हैं वो लोग कानून तोड़ेंगे तो देश में समाज में इसका क्या मैसेज जाएगा। तो उन्होंने ये कहा प्रोसिक्यूशन के वकील ने कि हो सके उतनी सजा, जितनी मैक्सिमम सजा इसमें है वो मैक्सिमम सजा इन्हें दी जाए और जो भी मैक्सिमम फाइन है वो भी उन्हें फाइन किया जाए और जो कंप्लेनेंट है उसे भी कंपनसेशन मिलना चाहिए। कन्विक्शन किया है तो उसका थोड़ा सा ग्राउंड और उसका डिटेल्स थोड़ा मैं देखता हूँ, मैं फिर प्रक्रिया दूंगा। राहुल गांधी जो भी बोलते हैं वो आजकल ऐसा हो गया कि उससे सिर्फ नुकसान ही होता है, उनका पार्टी के लिए नुकसान होता ही होता है, लेकिन सबके लिए, देश के लिए भी अच्छा नहीं है। कांग्रेस के कुछ एमपी और कांग्रेस के कुछ नेता मुझे बताया, आज भी बताया कि राहुल गांधी का जो रवैया है उसके वजह से सब खराब हो गया, उनके पार्टी भी डूब रहा है और साथ साथ बाकी। మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై నేడు సిట్ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విచారించనున్న నేపథ్యంలో సిట్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని 9 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ నేడు పరీక్ష రాసిన అభ్యర్థులను మోసం చేశారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకటి, పట్టణ ఎస్సీసీల అధ్యక్షులు బుట్లబాబు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భానుచందర్, వైస్ వెంకటి తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం ఇది చాలా ఏమైన చర్య ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నది. ఎందుకంటే ఈ కొట్లాంటివి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఎంతో భవిష్యత్తు వాళ్ళు ఎన్నో మాకు ఎగ్జామ్స్ మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశతోని ఈరోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి ఒక ప్రిలిమినరీ పేపర్ లీక్ చేయడము వాళ్ళందరికీ కూడా ఆపాదించడం జరిగింది. కావున కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, నిరుద్యోగులను మోసం చేస్తుంది. ప్రభుత్వం వచ్చిన దాదాపు 9 సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగులకు మభ్య పెట్టుకుంటూ మోసం చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెదించే స్థాయి దగ్గరకు వచ్చింది, టైం దగ్గరకు వచ్చింది. కాబట్టి మేము రాబోయే కాలంలో ప్రజలు, నిరుద్యోగులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరపు రావచ్చి ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సిట్టుకు వ్యతిరేకంగా వాళ్ళ గ్రూపులో ఉన్న కేటీఆర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన పేపర్ల లీకేజ్ వ్యవహారంలో గ్రూప్ 1 కానీ ఏఈ పోస్టులు కానీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కానీ దాన్ని జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించి కొన్ని ఆధారాలు ఇస్తానని ప్రకటించిన మరుక్షణమే వాళ్ళు తప్పుగా స్పందించి రాష్ట్ర పోలీ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. వాళ్ళకి ఏదైనా ఆధారాలు అవసరం ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోయి మీ ఆధారాలు మీరు చెప్పారు కదా ఆధారాలు మాకు చూపించమంటే వాళ్ళు స్వచ్ఛందంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చేవాళ్ళు. దానికి కాకుండా కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ నిరుద్యోగులకు అండగా నిలబడుతుందనే కక్షతోనే సిట్ అధికారులు ఇలా నోటీసులు జారీ చేసి ఈ రోజు వాళ్ళ ముందు హాజరు కమ్మని చెప్పడం జరిగింది. ఈ నెల 28వ తేదీన రామంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో నిర్వహించే హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పప్ప సత్యనారాయణ, కోశాధికారి ఎర్రం ముత్యాలు, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డితో కలిసి గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ హైందవ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేసిన వివిధ మఠాల స్వామీజీలు రామంపేటలో నిర్వహించే సహస్ర హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమానికి
దర్శనానికి రావటం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. చిన్నశంకరంపేట మండలం నుంచి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా యువత పెద్ద ఎత్తున రామయ్యపేటలో నిర్వహించి హనుమాన్ చాలీస పారాయణానికి తరలి వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, విహెచ్పి జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ, కోశాధికారి ఎర్ర ముత్యాలు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాచర్ల అశోక్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షులు రాజు, వనం నర్సింహులు, వడ్ల వెంకటరాములు, సుంకరి రమేష్ గౌడ్, కటిక అశోక్, డప్పు స్వామి, రాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ధర్మాల గురించి కలిగలిగిన చెప్తున్నారు కానీ ఈ దేశంలో 5000 సంవత్సరాల క్రితం మన ధర్మం పుట్టింది. ఈ ధర్మం ప్రపంచ దేశాలకు మార్గం చూపించింది. అదే మన హిందూ ధర్మం, అదే సనాతన ధర్మం అనే కార్యక్రమాన్ని మన అధ్యక్షులు మనే ఉపాధ్యక్షులుగా వచ్చి మనకు ఆహ్వానం అనుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా శంకరం కూడా యువత మన ధర్మ గొప్పతనాన్ని తెలుసుకున్న తప్పకుండా మనం రావడం పోదాం. అందరి ప్రజలు మీకు మేము పూర్తిగా సహకరిస్తామని ఈ ద్వారా తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చాము.